బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ వన్ మెయిన్స్ కు హైకోర్టులో లైన్ క్లియర్ అయింది. ఈ నెల 21న యథావిధిగా మెయిన్స్ నిర్వహించనట్టు హైకోర్టు తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. అపీల్ పిటిషన్ కొట్టువేసింది డివిజన్ బెంచ్. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ వన్ మెయిన్స్ కు హైకోర్టులో లైన్ క్లియర్ అయింది. ఈ నెల 21న మెయిన్స్ నిర్వహించనట్టు తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించింది డివిజన్ బెంచ్. గ్రూప్ వన్ మెయిన్స్ కు హైకోర్టులో లైన్ క్లియర్ అయింది. ఈ నెల 21న యథావిధిగా మెయిన్స్ నిర్వహించనట్టు హైకోర్టు తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. అపీల్ పిటిషన్ డివిజన్ బెంచ్ కొట్టివేసింది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. గ్రూప్ వన్ మెయిన్స్ కు హైకోర్టులో లయన్ క్లియర్ అయింది. ఈ నెల 21న మెయిన్స్ నిర్వహించచ్చంటూ తెలంగాణ హైకోర్టు అయితే తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. అపీల్ పిటిషన్ను కొట్టివేసింది డివిజన్ బెంచ్. గ్రూప్ వన్ మెయిన్స్కు హైకోర్టులో లైన్ క్లియర్ అయింది. ఈ నెల 21న మెయిన్స్ నిర్వహించచ్చంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్. ఎస్, గ్రూప్ వన్ పరీక్షకు ఎట్టకేలకు హైకోర్టులో క్లియర్ అయిందని చెప్పవచ్చు. గతంలోనే చూసాం మనం, గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలో చాలా మంది అభ్యర్థులు నష్టపోయారు. దీంతో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మెయిన్స్ కి వెళ్లకుండా పరీక్షలను వాయిదా వేయాలంటూ కూడా గతంలో సింగిల్ బెంచ్ లో చాలా మంది, దాదాపు 14 మంది అభ్యర్థులు సింగిల్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. దీంట్లో ఒకటే చెప్తున్నారు, గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో పరీక్షలు ఎగ్జామ్స్ లో చాలా, దాదాపు 10 ప్రశ్నలు పూర్తిగా తప్పుడు తలకడం ఉంది. కొన్ని అడిగినందుకు కొన్ని ప్రశ్నలు కలిపారు. దానివల్ల కొంత అభ్యర్థులు క్వాలిఫై కాలేదు మెయిన్స్ కి. కాబట్టి మొత్తం పరీక్షను మొత్తం కూడా పూర్తిగా వాయిదా వేయాలంటూ కూడా గతంలో సింగిల్ బెంచ్ లో అభ్యర్థుల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో పాటు రిజర్వేషన్ సంబంధించిన అంశం, ఏబీసీ బీసీ కుల సమీకరణ ఇంకా కానే కాలేదు, దాంట్లో వ్యత్యాసాలు ఉన్నాయి. దీంట్లో చాలా మంది అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంది. మెయిన్స్ కి దాదాపు 30,000 మంది సెలెక్ట్ అయితే అందులో చాలా మంది బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పోస్ట్ పోన్ చేసే విధంగా, అంటే ఈ నెల 21వ తేదీన మెయిన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని పోస్ట్ పోన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా హైకోర్టు సింగిల్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేస్తే, ఇరువాదలమైనటువంటి హైకోర్టు సింగిల్ బెంచ్ పిటి ఇప్పుడు వస్తున్నారంటే, ఇప్పటికే మెయిన్స్ అభ్యర్థులకు హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ కావడం జరిగింది. ఇప్పుడు దీన్ని తాము కొట్టివే, అంటే తాము దీనిపై స్టే ఇవ్వలేమంటూ కూడా గతంలో సింగిల్ బెంచ్ ఆ పిటిషన్ ని కొట్టివేసినటువంటి పరిస్థితి. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ఈ రోజు మరొకసారి గ్రూప్ వన్ అభ్యర్థులు డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ప్రధానంగా గతంలో సింగిల్ బెంచ్ లో ఏదైతే అంశాలు పొందుపరిచారో అదే అంశాలు కూడా ఈ రోజు పొందుపరిచారు. కానీ టీఎస్పీఎస్సీ సంబంధించిన తరపు న్యాయవాదులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇప్పటికే చాలా మంది డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ మెయిన్స్ ప్రిపేర్ అవడానికి అటు ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఈ నెల 21వ తారీఖు అంటే ఎల్లుండి సోమవారం రోజు మెయిన్స్ నిర్వహించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కొంతమంది అభ్యర్థులు, కేవలం 10 మంది అభ్యర్థుల కోసం దాదాపు 30,000 మంది అభ్యర్థుల జీవితాలు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వీటి పరిస్థితులు ఎట్టి పరిస్థితులు అనుమతించొద్దంటూ కూడా అటు టీఎస్పీసీ తరపు న్యాయవాదులు, ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టి తీసుకుంది. వారి బాధను ఏకీవించిన కోర్టు డివిజన్ బెంచ్ అంటే సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించింది. డివిజన్ బెంచ్ లో అపీల్ పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ ఈ రోజు డివిజన్ బెంచ్ హైకోర్టు తీర్పునిచ్చిన కనబడుతుంది. ఈ నెల 21వ తేదీన యథావిధిగా మెయిన్స్, గ్రూప్ వన్ మెయిన్స్ యథావిధిగా జరుగుతాయి. అది కూడా పారదర్శకంగా నిర్వహించాలి, ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. మెయిన్స్ కీ ని విడుదల చేసే ముందు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మళ్లీ 1-2 సార్లు ప్రభుత్వం పూర్తిగా పర్యవేక్షణ చేసిన తర్వాతనే మెయిన్స్ ని విడుదల చేయాలంటూ కూడా హైకోర్టు ఈ రోజు తీర్పునిచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ నెల యథావిధిగా 21వ తేదీన మాత్రం యథావిధిగా గ్రూప్ వన్ మెయిన్స్ మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. బలరాం. సునీల్, అంటే తాజా తీర్పుకి సంబంధించి మేధావుల నుంచి కావచ్చు, విద్యార్థి లోకల నుంచి కావచ్చు, ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? మనం చూసాం ఈ రోజు అశోక్ నగర్ చేరస్తాలో పోలీసులు లాఠీ చార్జ్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. గ్రూప్ వన్ వాయిదా వేయాలంటూ కూడా పెద్ద ఎత్తున, అంటే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు తర్వాత పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. వారు ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా పరీక్షలో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో చాలా ప్రశ్నలు తప్పుదాలయ్యాయి. ఆ ప్రశ్నల వల్ల చాలా మంది అభ్యర్థులు క్వాలిఫై కాలేదు. ఆ ప్రశ్నలు మళ్లీ యథావిధిగా సడలించాలి, మళ్లీ ఎగ్జామ్ ని కండక్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మాత్రం మరో చెప్తుంది. కానీ మేధావర్గం మాత్రం ఒకటే చెప్తుంది, చాలా ఎగ్జామ్స్
పరీక్షను ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతే మిగిలినటువంటి విద్యార్థులు చాలా నష్టపోయే అవకాశం ఉంది, చాలా మంది ఇబ్బందులు తగలే అవకాశం ఉంది. కాబట్టి ఏదో విధంగా గ్రూప్ వన్ నిర్వహిస్తేనే బాగుంటుందనే ఉద్దేశం అటు మేధావుల వర్గం చెప్తుంది. కానీ అభ్యర్థి మాత్రం దాదాపు వారం రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కూడా వారికి మద్దతు తెలిపిన తీరు కూడా మనం చూసాం. ఈ రోజు గ్రూప్ వన్ పరీక్షను వాయిదా వేయాలని పెద్ద సంఖ్యలో ఆందోళన చేసినటువంటి విద్యార్థులపై కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. అశోక్ నగర్ చౌరస్తాలో అదేవిధంగా ఆర్టీసీ క్రాడ్ లో చాలా మందిని లాఠీ చార్జ్ చేసి వారిని నిరసనని మొత్తం కూడా పూర్తిగా బంద్ చేయించే ప్రయత్నం పోలీసులు చేశారు, లాఠీలకు పని చెప్పారు. దీనివల్ల చాలా మంది విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని మాత్రం అభ్యర్థులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఒకటి చెప్తుంది, ఇప్పటికే చాలా జాప్యం కావడం జరిగింది. దాదాపు 500 పోస్టులు ఉంటే ఇంకా 60 పోస్టులు పెంచుతాము, ఈ యొక్క గ్రూప్ వన్ కండక్ట్ చేస్తే ఇప్పుడు రద్దు చేయాలంటే దీన్ని రాజకీయం చేయడానికి వీలేదు. ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ వన్ మెయిన్స్ యథావిధిగా కొనసాగించే తీర్థమని మాత్రం ప్రభుత్వం చెప్తుంది. ఈ రోజు కోర్టు కూడా అదే విధంగా వ్యక్తం చేయనుంది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఖచ్చితంగా డివిజన్ బెంచ్ లో అప్పీల్ పిటిషన్ మాత్రం ఈ రోజు కోర్టు డిస్మిస్ చేయనుందండి. అన్ని పిటిషన్లకు సంబంధించిన దాంట్లో కోర్టు ఒకటే చెప్తుంది, గ్రూప్ వన్ మెయిన్స్ అయినా పారదర్శకంగా నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, విద్యార్థులకు ఎలాంటి నష్టం కాకుండా ప్రభుత్వం ఈసారి కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు ప్రభుత్వానికి కొంత చురుకలు కూడా వేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద అప్పీల్ పిటిషన్ మాత్రం ఈరోజు కోర్టు వేసింది. యథావిధిగా ఈ నెల 21వ తేదీన గ్రూప్ వన్ మెయిన్స్ మాత్రం యథావిధిగా కొనసాగితే బలరాం. రైట్, థ్యాంక్ యూ సునీల్.